కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ నామస్మరణ విపరీతంగా వినిపిస్తుంది దీనికి కారణం దాదాపు మూడేళ్ల తరువాత ఆయన వకీల్ సాబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడమే దీనికోసం పది రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ హడావిడి చేసేశారు థియేటర్లను సుందరంగా తయారు చేసి తమ అభిమాన హీరో సినిమా విడుదలను పండగలా జరుపుకున్నారు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది ఇలాంటి సమయంలో రిలీజ్ రోజే పవన్ కి షాక్ ఇస్తూ వకీల్ సాబ్ ఫుల్ మూవీ లీక్ అయిపోయింది ఇక పవన్ రీఎంట్రీ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత వకీల్ సాబ్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు సరైన కమ్బ్యాక్ వకీల్ సాబ్ మూవీ నైజంలో మూడు వందల యాభై నాలుగు సిడెడ్లో రెండు వందల ఇరవై ఆంధ్రాలో ఆరు వందలు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు వందలు ఓవర్సీస్లో ఏడు వందలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల నూట డెబ్బై నాలుగు థియేటర్లలో విడుదలైంది మరికొన్ని చోట్ల స్పెషల్ షోలు కూడా వేశారు ఇక అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది దీనికి తోడు స్పెషల్ బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ముప్పై కోట్ల కలెక్షన్లు దాటేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఇక వకీల్ సాబ్ సినిమాకు మంచి టాక్ రావడంతో వీకెండ్ మూడు రోజులతో పాటు ఉగాది సెలవుల వరకు అన్ని కలుపుకొని కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉంది ఇక ఇలాంటి సమయంలో సినిమాపై పైరసీ మాఫియా విపరీతంగా ప్రభావం చూపిస్తుంది సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికి ఆ సినిమా పైరసీ వీడియో నెట్లోకి వచ్చేస్తుంది ఈ పైరసీ కొన్ని సినిమాల బిజినెస్ పెరగడానికి కారణమైతే మరికొన్ని సినిమాలు పూర్తిగా డిజాస్టర్ అయ్యి భారీ నష్టాలకు కారణమవుతుంది ఈ పైరసీ మాటున ప్రతి ఏడాది వందల కోట్ల మేరకు సినిమాలకు నష్టం జరుగుతుంది అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వడం లేదని చెప్పాలి చట్టాన్ని ఉపయోగించుకొని పైరసీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా అది మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది పైరసీ చేసిన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా వాళ్ళు మళ్లీ బెయిల్ మీద బయటకు వచ్చి యథావిధిగా కొత్త సినిమాలు పైరసీ చేస్తున్నారు ఈ పైరసీ కారణంగా చిన్న సినిమాలు బాగా దెబ్బతింటున్నాయి ఇక పెద్ద హీరోల సినిమాలు అయితే డివైడ్ టాక్ వచ్చిందంటే కలెక్షన్స్ పూర్తిగా పడిపోతున్నాయి ఇక తాజాగా నాగార్జున వైల్డ్ లైఫ్ సినిమా మొదటి ఆట కూడా పడకుండానే పైరసీ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాఫ్ సినిమాకి పైరసీ ఎఫెక్ట్కు తప్పలేదు సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికే నెట్లో పైరసీ వీడియో ప్రింట్ అందుబాటులోకి వచ్చేసింది పైరసీని ప్రోత్సహించే మూవీ రూల్స్ సహా కొన్ని సైట్స్ వకీల్స్ ఆఫ్ ఫుల్ మూవీ డౌన్లోడ్ లింక్ను శుక్రవారమే ఆన్లైన్లో పెట్టేశాయి వాటన్నింటిలోనూ ఈ మూవీ థియేటర్ ప్రింట్ దర్శనమిచ్చింది దీంతో థియేటర్లకు వెళ్ళి చూడలేని చాలా మంది ఈ సైట్లను ఆశ్రయించే అవకాశం ఉంది ఈ పైరసీ అంతా యుఎస్ నుండి జరగడంతో దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు గతంలో అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలాగే రిలీజ్కి ముందే సినిమా పైరసీ రూపంలో బయటకు వచ్చేసింది అయితే ఆ పైరసీ అనేది సినిమా కలెక్షన్ పెరగడానికి కారణమైంది అయితే ఇప్పుడు వకీల్ సాబ్ విషయంలో పైరసీ కొంత ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది అసలే రాజకీయంగా పవన్ ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు అతని సినిమా కలెక్షన్స్ ప్రభావితం చేసే విధంగా పైరసీ వీడియోలని ఎక్కువగా షేర్ చేసే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది ఇదే జరిగితే కలెక్షన్లపై ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అలాంటివి కనిపిస్తే రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది